Hello friends, ఈ వీడియో నందు వాట్సాప్ స్టేటస్ వీడియో కావచ్చు లేదా ఇమేజ్ కావచ్చు మనకు నచ్చినట్టయితే మనం కానీ లేదా వేరే మిత్రులు కానీ మనం పెట్టిన వీడియో స్టేటస్ వాట్సాప్ స్టేటస్ను మాకు సెండ్ చేయని అడుగుతూ ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ కోసమే సింపుల్గా ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేయకుండా మన మొబైల్లోనే వారి యొక్క స్టేటస్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మొదట వాట్సాప్ను ఓపెన్ చేసుకుందాం. సో అక్కడ స్టేటస్ ఓపెన్ చేసి అప్డేట్స్లో స్టేటస్లోకి వెళ్ళి ఎవరి స్టేటస్లో ఉన్నటువంటి వీడియో లేదా ఇమేజ్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో వారి స్టేటస్ను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఏ వీడియో లేదా ఏ ఇమేజ్ అయితే చూడాలనుకుంటున్నామో డౌన్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను, ఒక మిత్రుడి యొక్క స్టేటస్లో ఉన్నది. ఈ వీడియోను టోటల్గా స్టేటస్ కంప్లీట్ అయ్యేంత వరకు, అంటే స్టేటస్లో ఉన్నటువంటి ఆ వీడియో పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు మనం చూడాల్సి ఉంటుంది అన్నమాట. అదే ఇమేజ్ అయితే కూడా అదేవిధంగానే మనం కంప్లీట్గా ఆ ఇమేజ్ను స్టేటస్ అంతా కూడా చూడాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా ఒకసారి మనము ఆ వీడియోను కంప్లీట్గా చూసిన తర్వాత, సో ఇక్కడ గమనిస్తున్నాము స్టేటస్కి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో మనకు కంప్లీట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వెని వెంటనే ఫైల్ మేనేజర్లోకి వెళ్దాం. సో లేదా కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఫైల్స్ అని ఉంటుంది, లేదా ఫైల్ మేనేజర్ లేదా మై ఫైల్స్ అని ఉంటుంది కదా. సో అక్కడ వెళ్దాం. సో ఫైల్స్ అనేది నా మొబైల్లో అయితే ఫైల్స్ అని ఉంది. సో ఆ ఫైల్స్ను క్లిక్ చేస్తాను. సో ఫైల్స్ను క్లిక్ చేసిన వెంటనే మనకిక్కడ లెఫ్ట్ టాప్ మోస్ట్ కార్నర్లో 3 లైన్స్ వస్తాయి. వాటిని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఆ సెట్టింగ్స్ని క్లిక్ చేసిన వెంటనే మనకు డౌన్లో షో హిడెన్ ఫైల్స్ అనేటువంటి దాన్ని ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి, అంటే ఓపెన్ చేసుకోవాలి. సో అది ఓపెన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. సో తర్వాత ఫైల్ మేనేజర్లోకి వచ్చి మన మొబైల్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆండ్రాయిడ్ అనేటువంటి ఫోల్డర్ను క్లిక్ చేసుకోవాలి. సో మనకు దాదాపుగా మనం చెక్ చేసినట్టయితే ఆండ్రాయిడ్ అనేటువంటి ఫోల్డర్ కనిపిస్తుంది, దాన్ని చెక్ చేసుకుంటాం. అలాగే వాట్సాప్ అని com.whatsapp అనేటువంటి ఫోల్డర్ను, సో మరీ అందులో వాట్సాప్ అనేటువంటి ఫోల్డర్ను, ఆ వాట్సాప్ ఫోల్డర్లో మీడియా డౌన్లో ఉన్నటువంటి మీడియా అనేటువంటి ఫోల్డర్ను మనము చెక్ చేసుకుంటాం. సో మీడియాలో స్టేటస్ అనేటువంటి ఫైల్ ఫోల్డర్ మనకు కనిపిస్తుంటుంది. ఈ ఫోల్డర్లో ఇందాక మనం చూసినటువంటి స్టేటస్ ఏదైతే వీడియో చూసామో ఆ వీడియో ఇక్కడికి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయి ఉంటుంది. సో ఈ వీడియోను మనం జస్ట్ షేర్ చేసి మన స్టేటస్కు సెండ్ చేసుకోవచ్చు, లేదా వేరే మిత్రులకైనా పంపించుకోవచ్చు. సో ఈ విధంగా ఈజీగా మనము ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ లేకుండా వీడియో కావచ్చు లేదా ఇమేజ్ కావచ్చు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బి అనిల్ టెక్ గురు. వెల్కమ్ టు డిజిటల్ వరల్డ్ అనిల్ టెక్ గురు. యు కెన్ లెర్న్ సింపుల్ ICT టూల్స్ అండ్ టెక్నిక్స్. స్టూడెంట్ కెన్ గెట్ లేటెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ బయాలజీ రిలేటెడ్ ఇష్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ టెక్ గురు. క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, డోంట్ మిస్ వీడియోస్.